తెలంగాణలో ఏ కాంట్రాక్టు లేనట్టుగా ఇలా మెగా కృష్ణారెడ్డికి 100 కోట్ల ప్రాజెక్టును కట్టబెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టిండు. మరి అప్పుడు ఇలా తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాలేదా? ఇలా సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిండు మరి కేసీఆర్, కేటీఆర్, అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఎందుకు ఈ రాచరేఖ పోకడుల్ని ఇంకా మీరు వదులుకోవడానికి సిద్ధం లేరు? మధ్యయుగంలో మొత్తంగా ఈ కుల వ్యవస్థను స్థిరీకరించిందే కాకతీయులు. మధ్యయుగ కాలం నాటి వాళ్ళ ఆనవాళ్లను పోగొట్టుకోవడానికి ఇలా సిద్ధంగా లేరు. కాబట్టి కేసీఆర్ రాచరిక పోకడుల్ని ఇలా నిలబెట్టుకోవడానికి కోసమే ప్రయత్నం చేస్తుండు. ఆ క్రమంలోనే ఇలా రాచకొండ పోలీస్ కమిషనరేట్ గా రాచకొండ పేరు పెట్టిండు. రాచకొండ ఎవరిదయ్యా? రాచకొండ వెలమల రాజులు. వెలమ రాజులు పరిపాలించింది కాబట్టి ఆ రాచకొండ పేరును స్థిరీకరించేసి ఇలా ప్రజలపైన రుద్రం జరిగింది. కాబట్టి ఈ రాచరిక పోకడులన్నింటిని కూడా లేకుండా ప్రజాస్వామిక బద్దంగా ఈ తెలంగాణ నేలంతా ఎన్నో పోరాటాలతోటి, త్యాగాలతోటి ఇలా నిలబడ్డది. కాబట్టి ఆ ప్రజల ఉద్యమ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఇలా రేవంతన సారథ్యంలో మార్పులు చేస్తా ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ అస్తిత్వానికి ఇలా ఆటంకం కలుగుతుందని, ఇలా వాళ్ళ పోరాట, వాళ్ళ ఏదైతే వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆధిపత్య చిహ్నాలుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తా ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇలా కాకతీయ కళాతోరణం పెద్ద రాజసమని ఇలా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతా ఉన్నది. మరి కాకతీయ కళాతోరణం రాజసమైతే మరి సమ్మక్క సారక్కలు ఏమవుతారు? సమ్మక్క సారక్కల్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటున్నారే, వాళ్ళు ఇప్పటికీ ఇంకా చిరంజీవులుగా ఉన్నారే, మరి వాళ్ళేం కావాలే? వాళ్ళేమవుతారు? వాళ్ళ రాచరిక పోకడల్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని ఎదిరించి విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందింది కాబట్టి ఇలా ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుని ఇలా ఆదివాసి అమరులను స్మరిస్తా ఉన్నారు. తెలంగాణే కాదు, చుట్టూ ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల నుంచి ఇలా ప్రజలందరూ వాళ్ళ పోరాట చరిత్రని గుర్తు చేస్తూ స్మరించుకుంటున్నారు. కాబట్టి ఇలా రాచరిక పోకల్ని ఇలా ఏదైతే రేవంతన ప్రభుత్వం ఇలా వాటిని మార్పులు చేస్తా ఉందో, వాటిని ఉస్మానియా సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఇలా స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఏదైతే గందరగోళం ఉందో, ప్రజల్లో కూడా ఒక గందరగోళాన్ని సృష్టించేసి చేస్తా ఉందో, ఇదంతా కూడా ఒక నాటకం. ఎందుకంటేనంటే నేను కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో ఒక బాధితున్నే. ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో, ప్రభాకర్ రావు కన్సర్నల్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో, దాంట్లో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన పోరాటం చేసినందుకు, ఉద్యోగాల కోసం పోరాటం చేసినందుకు నాపైన ఊపా కేసులు నమోదు చేసి సంవత్సర కాలం జైల్లో నిర్బంధించింది. కాబట్టి నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితున్నే, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. కాబట్టి ఉద్యమకారులందరిపైన, ప్రజాస్వామికవాదులందరిపైన, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరిపైన ఫోన్ ట్యాపింగ్ ను ప్రయోగించి రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకుండా వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఒక మాఫియాలుగా మారినటువంటి ఈ కేసీఆర్ ఇలా భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, దాని ప్రకారం త్వరలో జైలు గోడలకు పోబోతా ఉన్నాడు, జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు. అందుకనే ఇలా గగ్గోలు పెడుతూ ఇలా వినోద్ రావులు, హరీష్ రావులు, కేటీ రామారావులు అందరూ గగ్గోలు పెడుతూ ఇలా తెలంగాణకు ఏదో ప్రమాదం వచ్చింది, కీరావాన్ వచ్చి మ్యూజిక్ కొట్టగానే ఆ పాటకు ఏదో ప్రమాదం వాటిల్లింది అన్నట్టుగా, తెలంగాణ అస్తిత్వం మొత్తం ఏదో ఇబ్బందులకు గురవుతుంది అన్నట్టుగా గగ్గోలు పెడతా ఉన్నారు. మీరంతా తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసినప్పుడు అప్పుడు ఎటుపోయింది మీ సోయి? కాబట్టి కేటీ కిరావాణి గారికి 100 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఏమి ఇవ్వలేదు రేవంత్ అన్న. కేవలం ఒక పాటకు తన సంగీతాన్ని, మ్యూజిక్ ని ఇలా కుట్టమని మాత్రమే చెప్పడం జరిగింది. తాను అందశ్రీ గారు ఒక పర్సనల్ గా ఒక డైరెక్టర్ తోటి మాట్లాడినటువంటి మాటల్ని వైరల్ చేసి దానికి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి పనిలో ఇలా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అవాకులు చెవాకులు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తే మాత్రం, ఉస్మానియా ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకులుగా మేము కూడా ఎన్నో త్యాగాలు చేసినాం, ఇలా మీకు ఎలాంటి అర్హతలు లేవు. ఎందుకంటే మీ అస్తిత్వాన్ని, తెలంగాణ అనే పదాన్ని వదులుకున్నారు కాబట్టి, ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నారు కాబట్టి మీకు మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా త్వరలో కేటీ రామారావు, సంతోష్ రావు, హరీష్ రావు, కేసీఆర్ జైలు గోడలకు ఇలా పోబోతా ఉన్నారు. అందుకనే ఇలా ఈ అంశాన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి కోసమే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో మొత్తంగా ఇలా రాష్ట్ర గీతం పైన, అదేవిధంగా రాజముద్ర పైన ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించి ఇలా దాన్ని చర్చను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు మేము ఉస్మానియా ఉద్యమ నాయకులుగా మేము అభ్యర్థిస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక అరాచక మూటలాగా మారి అందరి నుంచి డబ్బులు వసూలు చేయడమే కాదు, రాజకీయంగా లోపరుచుకుని బెదిరింపులు చేసి మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామిక వాదులపైన ఊపా కేసులు పెట్టి జైల్లో పాలు చేసినటువంటి ఈ దుర్మార్గులు కేసీఆర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, జైలు పంపాలని కూడా ఈ సందర్భంగా మేము అన్నని విజ్ఞప్తి చేస్తాం.